రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించిన దాసరి కులస్తులకు కార్పొరేషన్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో స్థానికదేవి గుడి జంక్షన్ వద్ద ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం స్థానిక దాసరి కులస్తులు పాలాభిషేకాలు నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అతిథి ప్రొఫెసర్ డాక్టర్ చిప్పాడ శేషగిరిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ ఇన్నాళ్లకు బీసీ అభ్యున్నతికి ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నటికీ రుణపడి ఉంటామని దాసరి కులమును గుర్తించి దీనికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో ఉన్నతమైందని ఆయన అన్నారు. వీరితో పాటు బాలు, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్బోన్ అన్నారు, నిరూపించుకుంటున్నారు. అదే బ్యాక్బోన్ కాబట్టి బీసీలు వెన్నుముకలు అంటారు కాబట్టి ఎవరికి తక్కువ చేయకుండా ఆయన ఏదైతే పెట్టారో కార్పొరేషన్లు, అందులో చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇంటి నుంచి 52 కార్పొరేషన్లు ఆయన ఇచ్చారు. అయితే పాతవి కూడా ఉన్నాయి. గత గవర్నమెంట్లో అంతగా బీసీలకు ఏమీ జరిగింది ఏమీ లేదు. ఇప్పుడు దాసరి కులం 69,000 అని చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా చూసుకున్నా సరే దాసరులు లక్షల మంది ఉంటారు ఈ 13 జిల్లాల్లో. దయచేసి ఒకసారి మీరు దాసరి కులస్తుల్ని లక్షలుగా పరిగణించి వాళ్ళకి సరైన న్యాయం కల్పిస్తారని చెప్పేసి మీకు మేము విన్నవించుకుంటున్నాం. ఏదైతే మన గవర్నమెంట్ చేస్తుందో మనం మీ యొక్క కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫ్యూచర్ కూడా ఎవరు పర్యావరణం మీద ఇబ్బంది పడకుండా 20 కోట్ల మొక్కలు నాటం అనేది మీరు స్టార్ట్ చేశారు. మేము కూడా మొక్కలు నాటే కార్యక్రమాల్లో యువతంతా కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఫైనల్గా మీకు మేము విన్నవించుకునేది బీసీల అభ్యున్నత కోసం మీరు చేసిన కార్పొరేషన్లు చాలా అమోఘమైనది. ఈ దాసరి కులస్తులు మాత్రం మీరు ఒక్కసారి లక్షల్లో ఉంటారని మీరు ఒకసారి గమనిస్తే మేమందరికీ మీకు పాదవందనాలు చేస్తున్నట్లు తెలియజేసుకుంటున్నాం. కరోనా మహమ్మారి నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విశాఖ టీడీపీ దక్షిణ